యువ మోర్చా ఆందోళన నేపథ్యంలో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గన్ పార్క్ వద్ద నిరుద్యోగ సమస్యలపై బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలన్నారు. అలాగే నిరుద్యోగ భృతి చెల్లించడంతో పాటు మెగా డిఎస్సి విడుదల చేయాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు. 100 రోజుల్లో నిరుద్యోగులకి 4016 నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. దేశాధినేత వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ వాళ్ళు ఇక్కడికి వెళ్ళలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాం, నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే బీజేవైఎం తరఫున ఇదే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈసారి అరెస్టులు ఉండవు, డైరెక్ట్గా అసెంబ్లీ పుట్టడం జరుగుతుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వచ్చిన తర్వాత 100 రోజుల్లో నిరుద్యోగులకి 4016 నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. దేశాధినేత వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ వాళ్ళు ఇక్కడికి వెళ్ళలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాం, నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే బీజేవైఎం తరఫున ఇదే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈసారి అరెస్టులు ఉండవు, డైరెక్ట్గా అసెంబ్లీ పుట్టడం జరుగుతుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వప్న, చెప్పండి, యువ మోర్చా ఆందోళన నేపథ్యంలో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే గన్ పార్క్ వద్ద నిరుద్యోగ సమస్యలపై బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు, మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజనా, నిజంగా బీజేవైఎం కార్యకర్తలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఒక్కొక్కరుగా ఎక్కువ మంది వచ్చారు. ఇదే నేటి అసెంబ్లీ నుంచి వచ్చారు, ఇటు హైదరాబాద్ నుంచి వచ్చారు, హైదరాబాద్ ఫ్లైఓవర్ నుంచి వచ్చారు. గ్రూపుల్ గా వచ్చి గన్ పార్క్ దగ్గరికి రావడం జరిగింది. చాలా సేపు వరకు వాళ్ళని పంపించడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కష్టపడుతున్నకు సంబంధించి కానీ ఒక హాట్ వాతావరణం అయితే ప్రస్తుతం ఉంది. దాంట్లో బీజేపీకి సంబంధించి ఇప్పటికే చాలా కీలకంగా పనిచేస్తుంది. టైంలో అలాంటిది నిరుద్యోగ సమస్యలకు సంబంధించి ఏదైతే నిరుద్యోగ బృతిస్తా అన్నారో అది మీరు ఎందుకు ఇవ్వట్లేదు? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇరాదే చేస్తున్నారు, మెగా డిఎస్ ఎక్కిపోయింది, జాబ్ క్యాలెండర్ ఎక్కిపోయింది, ఇన్ని రోజులు అయిపోయినా కూడా నిన్న మొన్నటి వరకు ఎలక్షన్స్ అని చెప్పారు, మేము వచ్చాము నెల రోజులు కాదంటే ఏదో ఒక సాక్షి ఇలా తప్పించుకోగుతున్నారు. టీఆర్ఎస్ తీసిన పద్ధతినే కాంగ్రెస్ కూడా పాటిస్తుంది, మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలేసలేదు, మాకు హామీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి విజయవాడకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా అక్కడ బైఠాయించడం జరిగింది. ముఖ్యంగా అంతా కూడా యువకులు కాబట్టి వాళ్ళని తరలించడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఓ సమయంలో వాళ్ళని లిఫ్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాన్ లో ఎక్కించారు. ప్రస్తుతం అయితే కొంతమందిని గోషామాల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆ నియర్ బై నాంపల్లి కూడా కొంతమందిని తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే బీజేవైఎం ఇప్పుడు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ తరుణంలో నిరుద్యోగ సమస్యల్ని, నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల్ని మరొకసారి బీజేపీ తెర మీద తీసుకొచ్చిందని, బీజేపీ ముఖ్య నాయకులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుద్యోగులకు అన్యాయం జరిగితే వదిలేదు లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ తూటు మంత్రంగా ఏదో చెప్పేసి అన్ని హామీలు ఇచ్చేసి ఇప్పుడు మేమేం చేయలేమో చేస్తామంటే ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇది ఓన్లీ బీజేవైఎం పెద్ద పార్టీ పరిమితం కాలేదు, అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చర్యలు చేపడతామంటుంది. చూడాలి, ఇప్పటికైతే ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు. నేను ఇంకా ఇది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వకపోతే మాత్రం ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పేసి బీజేవైఎం నేతలు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న. ఇక్కడ లోపలికి